హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్ కుమార్. ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో, మరొక ఇంట్రెస్టింగ్ వ్యక్తితో మీ ముందుకు వచ్చేసాను. తెలుసు కదండి మీకు, సూపర్ కిడ్ సైఫ్. సో చాలా రోజులు కలిసేయడం అన్నాడు. మరొక వీడియో మీకోసం చెప్పేసి వచ్చాడు. చాలా ఇష్టంతో, చాలా నేర్చుకొని. అలాగే ఫస్ట్ మన ఛానల్ చూస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే మన సైఫ్ యొక్క స్టోరీ మీకు ఏమనిపించిందో, దాని నుంచి మీరు ఏం నేర్చుకున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. ఇలాంటి సూపర్ కిడ్కి మనం సపోర్ట్ చేస్తేనే ఇంకా మంచి సక్సెస్ అవుతాడు, మంచి అచీవ్ చేస్తాడనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఎవరో మీకు తెలిసినట్టుంది. నేను మీ ముందుకు ఎందుకు రాలేదంటే, నేను చదువుకోవడానికి వెళ్ళాను కాబట్టి రాలేదు. ఇప్పుడు దసరా సెలవులకు వచ్చాను, మీ ముందుకు ఒక మంచి వీడియో తీసుకొచ్చాను. రండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. అనగనగా ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తి వారి తల్లిదండ్రులతో చాలా సంతోషంగా ఉంటూ, బాగా చదువుకుంటూ, వాళ్ళ ఫ్రెండ్స్తో బాగా ఆడుకుంటూ, ప్రతి విషయంలోని ఒక మంచి స్టూడెంట్ లాగా ఉంటూ, అందరినీ గౌరవిస్తూ బాగా ఉండేవాడు. ఇంతలో తను 8th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, 7th లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, 9th కి వచ్చాడు. 9th లో ఏటైందంటే, ఒక అమ్మాయి ప్రేమలో పడ్డాడు. సహజంగా వాళ్ళు ఎక్కడ పాడవుతారంటే ఈ ప్రేమ దగ్గరే. ఆ అమ్మాయి ప్రేమలో పడిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఏం పని చెప్పినా చేసేవాడు, ఇప్పుడు ఏం పని చెప్పినా చేయట్లేదు. వారు ఎందుకని అడిగినా కూడా వారి మీద రివర్స్ అయ్యేవాడు. వారిని ఎంతో బతిమినాడి, డబ్బులు తీసుకొని ఫోన్ కొనుక్కున్నాడు. ఫోన్ ఎందుకు కొనుక్కున్నాడు? వారి తల్లిదండ్రులకి ఎప్పుడు ఫోన్ అడిగినా చేసేవాడు కాదు. ఎందుకు? వాళ్ళు ఎవరితో ఫోన్లో మాట్లాడేవాడు. ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులు ఏమడిగినా ఇచ్చేలా ఉండండి. ఎప్పుడైనా వారు మన కోసం ఎంతో చేస్తున్నారు కాబట్టి మనం వాళ్ళ కోసం ఎంతో చేయాలి. అలాగే వారు వాళ్ళ అమ్మాయితో బాగా క్లోజ్గా ఉండడం, తిరగడం అది జరిగేది. ఇంతలో 9th తర్వాత ముగిసిపోయింది, 10th తరగతికి వచ్చాడు. ఇక్కడ ఆ అబ్బాయి చదివిందంతా తెలిసే రోజు, తెలిసే మెట్టు 10th క్లాస్. 10th క్లాస్కి వచ్చాక ఆ అబ్బాయి ఇంకా మానలేదు. ఆ అమ్మాయితోనే తిరగడం, ఆ అమ్మాయితోనే ఉండవు. కానీ అమ్మాయి చదువుకుంటుంది, అన్నీ చేస్తుంది. కానీ వీడు అమ్మాయి వెంట తిరగడం అన్నీ చేస్తున్నాడు. ఫోన్లో చూడడం, ఫోన్లో మాట్లాడడం అన్నీ చేస్తున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినలేదు. వాళ్ళ తల్లిదండ్రులను కొట్టేవాడు కూడా. అందుకే వాళ్ళ తల్లిదండ్రులు వాడిని వదిలేశాడు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. 10th పరీక్షలు దగ్గరికి వచ్చాయి, ఆ అమ్మాయి పాస్ అయిపోయింది ఈజీగా. వీడి దగ్గరికి వస్తే వీడు పాస్ అవ్వలేదు. ఎందుకు పాస్ అవ్వలేదంటే, అమ్మాయితో ఫోన్లో మాట్లాడడం అది చేసేవాడు. తల్లిదండ్రులకు ఒక విషయం చెప్తున్నాను, పిల్లలకి ఇప్పటి నుంచే ఫోన్లో ఇవ్వకుండా ఉంచండి. ఎందుకంటే ఇలా ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అని అమ్మాయిల వంట అది పడుతున్నారు. సో ఇలా అవ్వకుండా తల్లిదండ్రుల ముందు బాగా చదివించండి. తర్వాత 10th తర్వాత ఏదైనా ఇచ్చినా పర్లేదు. ఇలా ఈ అబ్బాయికి ఏంటంటే 10th ఫెయిల్ అయిపోయాడు, ఆ అమ్మాయి బాగా పాస్ అయింది. ఇప్పుడు ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి? ఆ అమ్మాయి మంచి హై రేంజ్లో ఉంటుంది, కానీ వీడు చదవలేడు, 10th పాస్ అవ్వలేదు. 10th పాస్ అవ్వలేదు కాబట్టి ఆ అమ్మాయి కొద్దిగా అండర్స్టాండింగ్ చేసుకోదు, వీడితో మాట్లాడదు, ఇంక వీడితో ఉండదు. ఒకసారి ఆ అమ్మాయి వారి తల్లిదండ్రులతో వీడి గురించి చెప్తుంది. వీడి గురించి చెప్తే ఆ అబ్బాయి నీతో పాటు చదువుతున్నాడా అని అడిగాడు. అడిగితే అవును అవును నాన్నగారు అంటుంది. అవును నాన్నగారు అంటే ఏ క్లాస్, అదే 10th ఎన్ని మార్కులు వచ్చాయి అని అడుగుతారు. ఆ అమ్మాయి నోరు విప్పి మాట్లాడదు. మరి మళ్ళీ అడుగుతారు, ఫెయిల్ అయిపోయిన నాన్నగారు అంటారు. ఫెయిల్ అయిపోయిన కుక్క నీతో ఉంటే ఏంటి అని అడుగుతాడు. నేను ఎంతో ఇష్టపడ్డాను నాన్నగారు అంటే, ఎంత ఇష్టపడము పర్లేదు కానీ నిన్ను ఎలా పోషిస్తాడు, ఎలా పెట్టి పోషిస్తాడు, ఏం పెట్టి పోషిస్తాడు అని అడుగుతాడు. అడగగానే ఆ అమ్మాయి ఏం మాట్లాడు. ఆ అమ్మాయిని వారం 4 రోజుల పాటు ఇంట్లోనే ఉంచేస్తారు. ఇంట్లో ఉంచేసి ఎక్కడికి వెళ్ళినవారు, ఆడేమో ఓ ఫోన్లు చేస్తూ దీన్ని ఏడిపిస్తూ ఉంటాడు. ఏడిపిస్తూ ఉంటే అదే ఆ అమ్మాయిని అడగడం, ఫోన్ చేసి మాట్లాడడం అంటారు. ఆ వాళ్ళ డాడీ చెప్తారు, వెళ్ళి ఈ విషయం ఇలా చెప్పిస్తా అంటారు. ఆ అమ్మాయి ఆ అబ్బాయిని కలుస్తుంది ఒకరోజు. కలిసి ఏమి ఇన్ని రోజులు 4 రోజులు ఎలా రాలేదంటే, నేను మా డాడీతో నీ గురించి చెప్పాను, మా డాడీ నువ్వు 10th పాస్ అవ్వలేదని ఆ కుక్కతో నీకు పెళ్ళంటే అని అన్నారు. పెళ్ళేంటి అంటే మరి అలాగని బతిమలాడుతూ ఉంటాడు. ఓ నువ్వు నా ప్రాణం కవితలు చెప్తుంటారు కదా, అలా చెప్తున్నాడు. ఆయన అమ్మాయి ఏం సపోర్ట్ అవ్వట్లేదు. ఏమైందంటే చివరికి, నువ్వు నాకు వద్దు, నువ్వు 10th పాస్ అయినాడు, మా డాడీని నాకు నీకన్నా మంచి సంబంధం తీసుకొస్తానని అన్నారు అని అమ్మాయి వదిలేస్తుంది. చివరికి ఈ పరిస్థితి ఏంటో మీరు ఆలోచించండి.
పిచ్చోళ్ళగా అమ్మ నాన్న వదిలేశారు. ఒకటి మీకు ఎన్నాళ్ళు చెప్పాను, అమ్మ నాన్న వదిలేశారు, ఇప్పుడు మళ్ళీ టెన్త్ ఫెయిల్. ఇంకే జాబ్ ఉంటుంది దీనికి? ఏ పని పని చేసుకుంటాడు, పని చేసుకోకుండా ఉన్నాడు. కానీ కానీ టెన్త్ ఫెయిల్ అయ్యాడు, ఏ జాబ్కి వెళ్ళాలన్నా అవ్వదు. ఇప్పుడు నెక్స్ట్ ఓ పిచ్చెక్కిపోతూ ఉంటాడు ఎన్నాళ్ళు. ఎప్పటి నుంచి 9 వరకు లవ్, కానీ ఇప్పుడు ఆ లవ్ అంతా పోయింది కదా. పిచ్చెక్కిపోతూ ఉంటాడు ఊరిక, ఆ అమ్మాయితో పిచ్చెక్కిపోయి ఆ అమ్మాయి గుర్తెచ్చుకుంటూ ఇంకా రోజు అలా తిరుగుతుండే పిచ్చోడు అయిపోతాడు. పిచ్చోడు అయిపోవడం అంటే అలా పిచ్చోళ్ళ తిరగడం అనమాట. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు, ఏరే ఎలా ఉన్నావు అని అడుగుతారు. ఇలా అమ్మాయి అయ్యే అదే వదిలిస్తుందని చెప్తాడు. వదిలిస్తుందని చెప్పగానే పోతే పోయిందిరా వదిలే, ఇంకా మనతో మీ తల్లిదండ్రులకు వెళ్ళి అమ్మ అమ్మాళ్ళని బతిమలాడి బాగా ఉండరా, వాళ్ళని ఏమన్నాని చెప్పి అదే మనతో కూడా సంతోషంగా ఉండరా అంటే వాడు వెండు, ఎంతేనా నేను చచ్చిపోతాను చచ్చిపోతాను అంటాడు. వాడు చా నువ్వు నీ చావు నువ్వే చావని ఫ్రెండ్స్ కూడా చెప్తాడు. అప్పుడే వస్తున్న ఒక వ్యక్తిని చూస్తాడు. ఆ వ్యక్తి అడుగుతాడు, దూకేస్తూ ఉంటే ఆ వ్యక్తిని లాపుతాడు, గోతిలో దూకేస్తూ ఉంటాయి. ఏం బాబు నువ్వు ఎందుకు ఇలా చేయాలనుకుంటున్నావు అంటే మా లవర్ వదిలిస్తుంది అంటాడు. మా లవర్ వదిలిస్తుంది అంటే లవర్ వదిలేస్తే చచ్చిపోవడమా అని అంటాడు. అదంటే నాకు చాలా ఇష్టం అంటాడు. ఇష్టమా తొక్క అని అంటాడు. దాని తర్వాత మీ తల్లిదండ్రులు ఎవరని అడుగుతాడు. ఎవరని అడిగితే మా తల్లిదండ్రులు లేరు అంటాడు. ఆ అబ్బాయికి తెలుసు, ఒకసారి వాళ్ళ తల్లిదండ్రులతో చూశాడు, ఎందుకు నీ తల్లిదండ్రుల్ని అలా విడిచిపెట్టి వదిలేశారని అడుగుతాడు అబ్బాయి. ఇలా నేను అమ్మాయితో తిరగడం వల్ల ఫోన్లో మాట్లాడడం వల్ల మా తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టడం వల్ల వదిలేశారు అంటారు. అప్పుడు చెప్తాడు, ఎంతదో వదిలేసిందని నువ్వు చచ్చిపోవడం ఏంటి, ముక్కు ముఖం తెలియదని మనల్ని వదిలేస్తే మనం చచ్చిపోవడం ఏంటి, మనకు లైఫ్ ఇచ్చాడు దేవుడు, ఇచ్చాడా లేదా, ఆ లైఫ్ను మనం నిలబెట్టుకోవాలి, అమ్మ నాన్నలతో సంతోషంగా ఉండాలి, బాగా ఉండాలి, ఏటితో ఇలా దూకేస్తామని చెప్తాడు. అయినా మనం కూడా ఆధారలోనే ఉంటాడు. ఇంకోసారి చెప్తాడు, అప్పుడు వింటాడు. అప్పుడు విని బాగా అమ్మ నాన్నల దగ్గరికి వెళ్తాడు. అమ్మ నాన్న మాకు కాళ్ళ మీద పడి, అమ్మ నాన్న ఇంకెప్పుడు నేను అలా చేయను, వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోరు. చివరికి బతిమలాడి బతిమలాడితే ఒప్పుకుంటారు, అంతేనా తల్లిదండ్రులు కదా మరి ఒప్పుకుంటారు. కాబట్టి ఫ్రెండ్స్ నేను చెప్పింది ఒకటి వినండి, లవ్ మాత్రం చేయకండి, అలాగని తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి అలా చేయకూడదు. నిజంగా మా సార్ ఒకటి చెప్పారు, అమ్మాయిని బండి మీద ఎక్కించుకున్నామని ఆనందం కాదు, ఆ అమ్మాయి బండి మీద ఎక్కించుకున్నా 1,000 రూపాయలు వేస్ట్ అని అన్నారు మా సారు. అందుకే నేను మీకు చెప్తున్నాను. ఇంకోటి చెప్పారు, వాళ్ళతో తిరగడం వల్ల మనకే లాసు, మనం లాస్ ఆఫ్ స్టడీ అంటారు. ముందు మెయిన్గా స్టడీ కోల్పోతాం, తర్వాత అమ్మా నాన్నల గౌరవం కోల్పోతాం, ఆ ఫ్రెండ్స్తో ఉండే షేరింగ్ కోల్పోతాం, అన్నీ కోల్పోతాం. అలాగే నీ తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టి మాత్రం చేయకండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూసారు కదండి, ఒక అద్భుతమైన విషయాన్ని సైఫ్ మనకు తెలియజేశాడు. సో ఈ రోజుల్లో ఇట్స్ కామన్, మొత్తం అంతా కామన్ అయిపోయింది అసలు ఈ ప్రేమ ఇవన్నీ. అంటే ఒక వయసు వచ్చాక సక్సెస్ అయ్యాక అది వేరే విషయం, కానీ స్కూల్లోనే కాలేజీలోనే స్టార్ట్ అవ్వడం, తర్వాత ఇంట్లో ఒప్పుకోలేదని చనిపోవడం, సో బయటని చాలా దారుణం చూస్తున్నాం. రీసెంట్గా తెలిసిన వాళ్ళు కూడా అలాగే చనిపోయారు. సో వాళ్ళ పేరెంట్స్ని ఆ రోజు చూసినప్పుడు చాలా బాధ అనిపించింది నాకు. అంటే ఏ ఒక నిజంగా అయితే ఇంట్లో వీళ్ళు మంచి సక్సెస్ అయితే వాళ్ళు ఒప్పుకుంటారు కదా, మన దగ్గర ఏమీ లేదు. చూసి సైట్ చెప్పాడు కదండి, చిన్న వయసులో చేశాడు. వాళ్ళ పేరెంట్స్ దగ్గర వెళ్ళినప్పుడు ఏం జరిగింది, వాళ్ళ దగ్గర సరైన సపోర్ట్ లేక ఆడేందుకు నీకు, ఆడితే ఎలా తిరుగుతావు అని చెప్పి అన్నాడు. సో ఒకసారి ఆలోచించండి, అసలు అనవసరం దానికి చోటు ఇచ్చి దానివల్ల ఏంటి తెలుసు అండి, చాలా లాస్ అయిపోతారు. చదువుకున్న వాళ్ళు అయితే చదువుకోలేదు సరిగ్గా, జాబ్ చేసుకున్న వాళ్ళు సరిగ్గా జాబ్ చేయలేరు. ఎందుకంటే అంతసేపు ఎవరితో మాట్లాడాలి, మాట్లాడితే ఒప్పుకోదు, ఆయనతో మాట్లాడితే ఆయన ఒప్పుకోడు. సో చదువుకున్నప్పుడు మెసేజ్లు ఆడబడి, సో వీటి వల్ల మీ స్టడీస్ పాడైతే ఉద్యోగం పాడవుతుంది, సక్సెస్ అవ్వాలన్న గోలు వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఒకసారి ఆలోచించండి. సో సైఫ్ అద్భుతమైన విషయం తెలియజేశాడు. సో ఎంత బాగా చెప్పాడు కదా, ఏం చేయాలి, మంచి బూస్ట్ ఇవ్వాలి. తప్పకుండా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సైఫ్ చెప్పిన స్టోరీ మీద మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి. సో అలా కమెంట్ చేస్తే మన సైఫ్ ఇంకా మంచి మోటివేషన్ అయ్యి ఇంకా అనేక విషయాలు ఆయన నేర్చుకుంటూ మనకు నేర్పిస్తూ ఉంటాడన్నమాట. తప్పకుండా మంచి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ వాస్తవానికి నేనైతే ఏం చెప్పలేదు సైఫ్కి, సైఫ్ వచ్చాడు అన్న వచ్చారని చెప్పి అన్నాడు సెలవులకి, అయితే వీడియో ఎప్పుడు రెడీ చేద్దామని చెప్పి అన్నాను. అన్న నేను రెడీ చేసుకుని వస్తానని చెప్పి అన్నాడు, సరే వచ్చాను చెప్పాను, వచ్చాడు. సో నేను అంతనే సెట్ తీసుకొచ్చి వీడియో చేయించానమాట. సో స్టోరీ ఏంటో నాకు కూడా తెలియదు, అసలు వచ్చి మీకులాగే నేను కూడా విన్నాను అనమాట కెమెరా ముందు. సో అద్భుతంగా చెప్పాడు. సో సైఫ్కి లైక్ చేయండి అండ్ తప్పకుండా కామెంట్ చేయండి. మీరు అలా కామెంట్ చేయడం వల్ల సైఫ్కి ఎంత మోటివేషన్ ఉంటుంది. సైఫ్ చెప్పిన సబ్జెక్ట్ని గుర్తుపెట్టుకోండి, అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు, మీ అచీవ్స్ని లేట్ చేసుకోవద్దు,
మీరు చేయాల్సింది ఏంటో అది చేయండి. తప్పకుండా మీకు కూడా పేరెంట్స్ మంచిగా పెళ్లి చేస్తారు. సో దానికోసం టెన్షన్ పడద్దు. ప్రతి పేరెంట్కి ఒక బాధ్యత కాబట్టి ఆ బాధ్యతను ముందే మీదేసుకొని టెన్షన్ పడిపోయి నిద్ర మానేసుకొని తలనొప్పి తెచ్చుకొని చదువు పాటు చేసుకొని ఇంట్లోంచి పంపించేసుకునే స్థితికి రావద్దని ఈ స్టోరీ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. సో ఈ స్టోరీని క్రియలు పెట్టాలని కోరుకుంటూ, సైనింగ్ ఆఫ్ ప్రవీణ్ కుమార్.